తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మాస్కులు ధరించిన వారిపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుంది. కరోనా రెండో తరంగం విజృంభిస్తున్న సమయంలో ప్రజలు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం అనే లక్ష్యంతో పోలీసులు మాస్కులు ధరించిన వారిపై జరిమానా విధిస్తూ మాస్కు ధారణపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా రామచంద్రపురం సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ శంకర్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ అధికంగా ఉన్నందున జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మాస్క్ ధారణపై ముందుగా ప్రజలకు అవగాహన కల్పించామని అనంతరం ప్రతిరోజు ప్రత్యేకంగా మాస్క్ ధరించిన వారిని గుర్తించి వారికి జరిమానా విధిస్తున్నామన్నారు. గ్రామాల్లో 50 రూపాయలు పట్టణాల్లో 100 రూపాయలు జరిమానా విధిస్తున్నామని ఇప్పటివరకు రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 250 మందికి పైగా అపరాధ రుసుం విధించామని మాస్క్ ధరించడం అనేది ప్రజల ఆరోగ్యం కోసమని పోలీసుల కోసం కాదు అని ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించి ఆరోగ్యం రక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Thank you.